वेलकम टू अवर चैनल टीचर डायरेक्टर वीडियो मन प्रस्तम रश्या उक्रेन मध्य युद्ध वातावरण मूडो प्रपंच युद्ध वस्त रश्या तगक तन वेगा मरीत बोतम युद्ध दाख संबंधी मरको अंशाल तो मे मुकोचिंदी चानल कल की क्रोतते प्लीज सब्सक्राइब अवर चैनल टीचर डायरेक्टर अंड प्रेस द बेल आइकॉन प्लीज सब्सक्राइब अंड शेयर इक आलस्य विषय में रशिया पै अंतर्जातीय न्यायस्थान में उक्रेन फिर्याद चेसिंदी वाला दुराक्रमण समर्थुटा की जरूरत मारण होम पै तप्पुडु माटलु चेबुतुन्नंदुकु रश्यानु जवाबुदारी चेयालनी उक्रेन इंटरनेशनल कोर्ट फॉर जस्टिस ICJ लो कोरिंदी ICJ गुरिंचि मनं आलोचिंचिनट्लयिते इदि 1945 संवत्सरंलो अंतर्जातीय न्यायस्थानं 1945 संवत्सरंलो एर्पाटु चेयडं जरिगिंदि इदि UNO लो ओक भागं युनैटेड नेशन्स ऑर्गनाइजेशन दांट्लो ओक भागं दीनि योक्क इंटरनेशनल हाईकोर्ट अंटां दान्ने దాని యొక్క కార్యాలయం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ది హేగ్ ఇది నెదర్లాండ్ లో ఉంది దీని నెదర్లాండ్ రాజధాని ఆమ్స్టర్డామ్ ఐసిజే యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరంటే జాన్ డోంగే ఐసిజే లో పదవీ కాలం న్యాయమూర్తుల పదవీ కాలం 9 సంవత్సరాలు అయితే ఈ ఐసిజే లో మన భారతదేశం నుంచి పని చేసినటువంటి వ్యక్తులు బిఎన్ రావు ఆర్ఎస్ పాటక్ రావు దామ్వీర్ బండారి అండ్ నాగేందర్ సింగ్ ఇది ఐసీజే గురించి యుక్రెయిన్ రష్యాపై ఏ విధంగా పిటిషన్ వేసిందనే దాన్ని చర్చించుకున్నాం తర్వాత స్విఫ్ట్ నుంచి రష్యాని ఫిబ్రవరి 27వ తారీఖు 2022న బహిష్కరణ చేయడం జరిగింది అసలు స్విఫ్ట్ అంటే ఏంటి స్విఫ్ట్ అంటే అబ్రివేషన్ సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ ఈ స్విఫ్ట్ని 1973 సంవత్సరంలో బెల్జియం హెడ్ క్వార్టర్గా రూపొందించడం జరిగింది బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ ఈ స్విఫ్ట్లో 200 దేశాలకు పైగా సభ్య దేశాలుగా ఉన్నాయి మరి ఈ స్విఫ్ట్లో నుంచి రష్యాని బహిష్కరణ చేస్తే యూరప్తో రష్యా ఏటా జరిపే వాణిజ్య విలువ 8,000 కోట్ల యూరోలు ఒకవేళ రష్యాపై నిషేధం వస్తే యూరప్పై కూడా ప్రభావం పడుతుంది అందుకే కొన్ని యూరప్ దేశాలు నిషేధాన్ని వద్దు అని అన్నాయి అయినా సరే బహిష్కరణకు ఆమోదం తెలిపాయి కొన్ని దేశాలు ప్రపంచంలో ఏ మూలనున్నా సరే స్విఫ్ట్తో క్షణాల్లో సంస్థలు లేదా వ్యక్తులు ఆర్థిక లావాదేవీలు జరుపుకోవచ్చు తాజా నిషేధం ప్రకారం అంటే స్విఫ్ట్లో నుంచి రష్యాను తీసేశారు కాబట్టి ఆ నిషేధం ప్రకారం బ్యాంకులు వివిధ దేశాల బ్యాంకులతో అనుసంధానం కావు రష్యాలో కొన్ని బ్యాంకులు రష్యా సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉన్న దాదాపు 60,000 కోట్ల డాలర్లకు పైగా విదేశీ మాదక ద్రవ్య నిధులపైన ఈ నిషేధం ప్రభావం పడనుంది గతంలో అణు ఒప్పందాన్ని ఉల్లంఘించిన సమయంలో ఇరాన్పై కూడా స్విఫ్ట్ నుండి బహిష్కరణ జరిగింది ఇరాన్ కూడా తీసేశారు అప్పుడు ఇరాన్ తన విదేశీ వాణిజ్యంలో 30% కోల్పోవాల్సి వచ్చింది 2014లో క్రిమియాని రష్యా ఆక్రమించినప్పుడు స్విఫ్ట్ నుండి తొలగించాలని అన్ని దేశాలు భావించాయి రష్యాని కానీ మళ్ళీ వెనక్కి తగ్గాయి ఈసారి అమలు చేశారు రష్యా విమానాలు తమ గగనతలాలను మూసివేస్తున్నట్లు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది ఒక దేశం కోసం ఇలా చేయడం యూరోపియన్ యూనియన్కి ఇది తొలిసారి రష్యాకు మద్దతిస్తున్న బెలారస్పై కూడా ఇదే విధంగా ఆంక్షలు విధించారు అసలు యూరోపియన్ యూనియన్ 1993 సంవత్సరంలో 27 సభ్య దేశాలతో ఏర్పడింది ప్రస్తుతం దాంట్లో ఉన్న సభ్య దేశాలు 27 యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెన్ లియోన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకెల్ అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్కి దేశ ఆయుధగారం నుండి 2,628 కోట్లు అంటే $350 మిలియన్ విలువ చేసే ఆయుధాలను అదనపు సహాయంగా పంపుతున్నట్లు ప్రకటించారు మరికొన్ని దేశాలు కూడా ఉక్రెయిన్కు బాసటగా నిలిచాయి ఇది ఉక్రెయిన్ గురించి రష్యా గురించి ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ వాతావరణం దాని గురించిన సమాచారం మనకి కాంపిటేటివ్ వాళ్ళు ఎక్కడి నుంచైనా మనకు బిట్ రావడం అవకాశం ఉంది అయితే
ఉక్రెయిన్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారు, ఉక్రెయిన్లో చిక్కుకున్నటువంటి భారతీయులు, వాళ్ళని తీసుకురావడానికి మన దేశం చేసినటువంటి పనులు ఏంటి, కార్యక్రమాలు ఏంటి అంటే ఆపరేషన్ గంగా. ఆపరేషన్ గంగా అంటే ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్రం ఈ ఆపరేషన్ చేపట్టింది. ఎయిర్ ఇండియా విమానాల ద్వారా ఈ ఆపరేషన్ చేపట్టింది. తొలి విమానం 219 ప్రయాణికులతో ముంబైకి చేరింది. తర్వాత మరికొన్ని విమానాలు స్వదేశీ ప్రయాణికులతో వచ్చాయి. ఈ విమానాలకి బోయింగ్ 787 విమానాలను ఎయిర్ ఇండియా విమానం వినియోగిస్తుంది. వీరి కోసం ఒక్కో విమానం ఖర్చు సుమారు 1,10,00,000. ఉక్రెయిన్పై అణ్వస్త్ర ప్రయోగాలకు సిద్ధంగా ఉండాలి అని రష్యా సైనికులకు పుతిన్ సందేశాన్ని పంపించారు. 2022 నాటికి రష్యా వద్ద 5,977 అణ్వస్త్రాలు ఉన్నాయి. 1961 సోవియట్ యూనియన్ జార్ బాంబును పరీక్షించింది. మానవ చరిత్రలో నిర్వహించిన అత్యంత శక్తివంతమైన ప్రయోగం ఇది, జార్ బాంబు. ఈ బాంబుకు 57 మెగా టన్నుల పేలుడు సామర్థ్యం ఉంటుంది. హిరోషిమా నాగసాకిలపై ప్రయోగించిన బాంబు కన్నా 1,500 రెట్లు అధికం కావడం ఈ బాంబు యొక్క విశేషం. అదే జార్ బాంబు. రష్యా వద్ద ఈ జార్ బాంబులు కూడా ఉన్నాయి. స్టాటస్ 6 ఓషన్ మల్టీపర్పస్ సిస్టమ్ అనే 100 మెగాటన్నుల సామర్థ్యం ఉన్న అణ్వస్త్రాన్ని రష్యా అభివృద్ధి చేసింది. దాన్ని సముద్రంలో ప్రయోగిస్తారు. 500 మీటర్ల ఎత్తున సునామీలను సృష్టించడానికి ప్రయోగిస్తారు. దీన్ని గనక ప్రయోగిస్తే తీర ప్రాంతం మొత్తం అణుధార్మికతతో నిండిపోతుంది. ఒక్కసారి అమెరికా హిరోషిమా నాగసాకిలపై దాడి చేసినందుకు తరతరాలు బాధపడుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు. ఇంకోసారి కనుక జరిగితే భవిష్యత్ తరాలు ఇక బతకడానికి ఏమి ఉండదు. పుట్టినా సరే ఏదో ఒక లోపంతో పుడతారు. అటువంటిది ఏమి జరగకుండా ఉండాలి అని, క్షేమంగా ప్రపంచ దేశాలు క్షేమంగా ఉండాలి అని దేవుణ్ణి కోరుకుందాం. ఈ నోట్స్ మొత్తం జేవి ఆస్పిరెంట్స్ గ్రూప్ గత 3 సంవత్సరాలుగా ఎంతో తీరని కృషి చేస్తూ ఎంతోమంది వ్యక్తులు కలిసి అన్ని పేపర్లను ఫిల్టర్ చేసి వాటిలో ఉన్న కరెంట్ అఫేర్స్, వాటిలో ఉన్న మ్యాటర్ అంతా గ్యాదర్ చేసి వాళ్ళ కష్ట ఫలితం ఈరోజు నేను చెప్తున్నటువంటి ఈ పాయింట్స్. కాబట్టి మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను నంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. దే విల్ టేక్ కేర్ అబౌట్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.